ప్రగతి మేడం స్టేజ్ మీద, ప్రగతి మేడం స్టేజ్ మీదకి వస్తాయి, మాట్లాడతాయి. ప్రగతి మేడం సినిమాలో ఒక లెక్కన కొడతాయి, కానీ రీల్స్లో మాత్రం ఇంకొక లెక్కన కొడతాయి. మేడం స్టామినా స్ట్రెంగ్త్ నేను చూస్తాయి, మేడం జిమ్ చేస్తాయి, మామూలుగా చేస్తాయి, మొత్తం లేడీస్ అందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తాయి. మేడం మెడలో ఒక్క బంగారు నెక్లెస్ కూడా వేస్తాయి, నెయ్యేస్తాయి, ఎందుకు మీరే బంగారం కాబట్టి నో బంగారు నెక్లెస్లు మేడం. మీకు మంచి టాటూ కూడా ఉంటాయి, నేను మొత్తం మీ రీల్స్ అన్నీ ఫాలో అవుతాయి, మీరు బాగా చేస్తాయి. మైక్ మా తాత తీసుకొస్తాయి, ఇంకొక మైక్ ఎవరు తీసుకొస్తాయి, మ్యూజిక్ ఏమో మా అక్క ప్లే చేస్తాయి, మైక్ మా తాత ప్లే చేస్తాయి. ఇవో ఫ్రస్ట్రేషన్ మేడం. మంచిగా ఉంటాయి, బాగున్నాను, మీరు బాగుంటాయి. అసలు ఇదంతా యాంకరింగా, స్టేజ్ మీద యాంకరింగ్ చేయడానికి ఒక సెన్స్ ఉండాలి, ప్రీ రిలీజ్ లో గెస్టులతో మాట్లాడడానికి ఒక మీటర్ ఉండాలి, నీకు ఏ సెన్స్ లేదు అమ్మా. గెస్ట్ ఎవరు యాంకరింగ్ బాగుంటుంది, నాదా దాందా? ఎనీ డే సుమ అంటే, సుమ యాంకరింగ్ అంటే వన్ సైడ్ వార్ అంతే, దే ఇస్ నో కాంపిటీషన్. కాకపోతే మా ప్రొడ్యూసర్ గారు కొత్తదనం కోరుకున్నారు కాబట్టి ఈవిడ కూడా కొత్తదనం ట్రై చేస్తున్నాం అన్నమాట. తెలియగలుగుతున్నాను, వచ్చిన దగ్గర నుంచి కొత్తదనం కావాలి, కొత్తదనం కావాలి అని అంటున్నారు. అసలు ఈ వేదిక ఏం వేదిక? శిల్పకళా వేదిక. ఆల్మోస్ట్ రైతు బిడ్డ, రాజా హరిశ్చంద్ర, జురాసిక్ పార్క్ టైం నుంచి ఇక్కడే జరుగుతున్నాయి ఫంక్షన్లు. ఇందులో కొత్తదనం లేదు, కానీ యాంకర్లో మాత్రం మీకు కొత్తదనం కావాలి. మీకు అదే కరెక్ట్. కంటిన్యూ. ఆ పిచ్చిది ఏదో మాట్లాడతాయి, మీరు పట్టించుకోవద్దు, మీరేం చెప్పాలనుకుంటాయి అది చెప్తాయి. చెప్తాయి. నేను కాదు, సినిమా మాట్లాడుతుంది. 27th అందరూ ఖచ్చితంగా చూడండి. అండ్ ఒక్క విషయం క్లియర్గా చెప్పగలను, దట్ మీరు 3-4 సార్లు కంటిన్యూస్గా చూస్తారు, బికాజ్ ఒక్కసారితో సరిపోయే నవ్వు కాదు అది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ, దిల్రాజు గారు థ్యాంక్ యూ, సురేష్ గారు థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద కోయాక్టర్స్. నాకు ఒక పెద్ద డౌట్ వస్తాయి, మీరు ఇంత అందంగా ఉంటాయి, మీరు ఎందుకు మదర్ చేస్తాయి? మీరు హీరోయిన్ చేయొచ్చు కదా. మదర్ కూడా అందంగా ఉంటే పిల్లలకి కాంప్లిమెంట్ అవుతాయి. ఎంత మంచి విషయం చెప్తాయి, థ్యాంక్ యూ. మా అమ్మ కూడా అందుకే అందంగా ఉంటాయి, నేను హీరోయిన్ తయారవుతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డైలాగ్ మేడం, డైలాగ్ చెప్తాయి, ఒక్క డైలాగ్. ఫ్యాన్స్ ఉంటాయి అక్కడ, ఫ్రాంచైజ్ ఫ్యాన్స్, నాగరత్నం ఫ్యామిలీ. స్టేజ్ మీద నాకు కొంచెం భయం మాట్లాడడానికి, అయితే స్టేజ్ కిందకి పోతాయి. అయితే మీరేం మాట్లాడరే అంతే. ఎంత పెద్ద డైలాగ్ చెప్తాయి, దీనికే దిల్రాజ్ సార్ పెద్ద చెక్ ఇస్తాయి. చాలా బాగా చెప్తాయి మేడం, మళ్ళీ మేము మీ జిమ్ రీల్స్ అన్నీ చూస్తాయి.